పోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ దేశంలో కొన్ని ప్రధాన పట్టణాలను ఆకర్షణీయ నగరాలుగా తీర్చిదిద్దాలని 2017లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన 5 స్మార్ట్ సిటీలలో కాకినాడ ఒకటి. ఇదిలా ఉండగా 978 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రణాళికలు రూపొందించిన అధికారులు తీరా అవి అమలులోకి తీసుకువచ్చేసరికి 400 కోట్ల రూపాయల ప్రణాళికలో లేని రోడ్లపైనే వెచ్చించారు. 100 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ నిర్మించినా ఇప్పుడది మచ్చుకు కూడా కనిపించడం లేదు. 40 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా పనులు మాత్రం నత్తనడగన సాగుతున్నాయి. కేంద్రం నుంచి 8 కోట్లు, రాష్ట్రం నుంచి 186 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా విడుదల కావాల్సిన తరుణంలో స్మార్ట్ సిటీకి ముగిసిన కాల పరిమితిని మరో 8 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఆచరణలో చిత్తశుద్ధి లేకుంటే ఏమవుతుందన్న దానికి ప్రత్యక్ష తార్కాణంగా కాకినాడ స్మార్ట్ సిటీ గురించే చెప్పుకోవాలి. 2017లో కేంద్ర ప్రభుత్వం ఏదో గొప్పగా అంటే దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి ఆకర్షణీయంగా అంటే కేవలం అందమే కాకుండా ఆకర్షణీయంగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలని 100 నగరాలను ఎంపిక చేసింది. అయితే తొలి దశలో ఎంపిక చేసిన 20 నగరాల్లో కాకినాడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ కూడా ఒకటి కావడం చాలా అప్పటికైతే కనుక ప్రజలు చాలా సంతోషించిగా చాలా ఆశ వ్యక్తం చేశారు. తొలి దశలో అంటే యువ ప్రజల్ని యువ పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని కలుపుకుంటూ 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా కాకినాడ స్మార్ట్ సిటీ రూపకల్పన జరిగింది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు నిధులు వెచ్చించేలాగా మిగిలిందంతా ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ స్థలాలు కానీ ఇతరత్ర పెట్టుబడిగా పెడితే ప్రజల ఆస్తులు కానీ వాటిని వినియోగించుకోవాలని భావించారు. అయితే మొదటిది జరిగింది తప్పించి రెండోది జరగలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 500 కోట్లు విడుదల చేయాల్సిన ఈ పథకంలో భాగం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 500 కోట్లలో కేవలం 8 కోట్లు మాత్రమే బకాయి ఉంది. మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా 186 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్ల కాలపరిమితితో ప్రాజెక్టు విడుదల చేశారు. అయితే పనులు అసంపూర్తిగా ఉండిపోయినాయి అని ఈ ప్రాజెక్టు మరో 2 ఏళ్ళు పొడిగించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కనుక ప్రాజెక్టు కాలపరిమితి అయిపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరో 8 నెలలు అంటే వచ్చే మార్చి 31 వరకు అంటే 2025 వరకు ఈ పనులన్నీ పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది, పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే మతలకు దాగి ఉంది. కాకినాడకు జారీ చేసిన ఈ పథకాలన్నీ పక్కకెళ్ళిపోయి ఏకంగా 400 కోట్లతో ఎక్కడా లేని రీతిలో రోడ్ల కోసం తీసుకొచ్చారంటే అంటే ప్రజలకు ఉపయోగపడాల్సింది రోడ్లు కూడా కావాలి, కాకపోతే లేని రోడ్లు తీసుకొచ్చి ఏకంగా 400 కోట్ల రూపాయలకు చిల్లు పెట్టారంటే దాన్ని బట్టి కాకినాడలో స్మార్ట్ సిటీ ఎంత వేగంగా జరిగింది చూసుకోవచ్చు. మన వెనకాల కనిపిస్తుంది కార్పొరేషన్ కార్యాలయం, దీనికోసం 40 కోట్లు వెచ్చించారు. నిధులు కూడా అసంపూర్తిగా విడుదల చేయడంతో పాటు ఇది నత్తనడకు సాగుతూ పనులు ఎప్పుడు అవుతాయో ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. కేవలం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కాకినాడకి కమాండ్ కంట్రోల్గా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మంచి ప్రణాళిక రూపొందించారు. అంటే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, నేరాలు జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎలా ఉంది, అన్నీ మొత్తం సమస్తం కాకినాడని గుప్పిట్లో తీసుకునే విధంగా కమాండ్ కంట్రోల్ రూపొందించారు. అయితే అది ఎక్కడుందో కూడా మచ్చు కానువాలు లేకుండా పోయింది. ఇలా కాకినాడలో చూసుకుంటే కనుక ఏది పూర్తి కాకుండా స్మార్ట్ సిటీ నిధులను పూర్తిగా దుర్వినియోగం మాత్రం చాలా దౌర్భాగ్యమని చెప్పాలి. అధికారులు చిత్తశుద్ధి లేకుండానే ఇంకో చాలా చిత్రమైన విషయం చెప్పాలి. కాకినాడలో 3.5 కోట్లు వెచ్చించి హెలికాప్టర్లు, అంటే కాకినాడకి అసలు హెలికాప్టర్ల సంస్కృతి లేదు కానీ హెలికాప్టర్లు దిగితే అక్కడ దిగేందుకు అక్కడ ఎవరైనా అంటే పెద్ద చమురు సంస్థలు ఏమైనా తమ హెలికాప్టర్లను అక్కడ పెట్టుకునేందుకు వీలుగా అంటే పార్కింగ్ కోసం 2 ప్లాట్ఫామ్స్ నిర్మించారు సముద్ర కాకినాడ సాగర తీరంలో 3.5 కోట్లు వెచ్చించి. ఇప్పటి వరకు దాని ఉపయోగం లేదు, ప్రయోజనం లేకుండా పోయింది. ఇలాగ కాకినాడ స్మార్ట్ సిటీ చేపట్టిన ఏ పథకమైనా సరే నీరు కారిపోయే విధంగా నిధులు మాత్రం ఈ అధికారులు కానీ ప్రజాపాలకులు కానీ ఇప్పటి వరకు చాలా చక్కటి భోజనం చేసినట్టుగా తిన్నారని చెప్పాలి. దీనిపైన మాత్రం ఎంక్వైరీ నడిస్తే కనుక చిత్తశుద్ధి ఎంక్వైరీ నడిస్తే చాలా జలగలు తిమింగలాలు బయటపడే అవకాశం ఉంది.